నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. నాతో పాటు ఇదిగో ఈ నా కోడలు నాని, నా కోడలు నాని ఉంది. ఈ పేకాట రాణి కోడలు నాని ఇక్కడే ఉంది. ఈ నా కోడలు తాగి ఇష్టం వచ్చినట్టు వాగతా ఉంది. అసలు అడిగే క్వశ్చన్ లేని, నువ్వు చెప్పే ఆన్సర్ లేని. ఏదో లారీ డ్రైవర్ క్లీనర్ దగ్గర నుంచి ఇష్టం అయ్యాడంట, మినిస్టర్ అయ్యాడంట. మరి మనకు తెలీదు ఆ మినిస్టర్ తాగుబోతు మినిస్టర్ ఇష్టం వచ్చినట్టు వాగతా ఉంది. ప్రజా సమస్యల మీద మాట్లాడమయ్యా అంటే ఇష్టం వచ్చినట్టు. ఏం చదువుకున్నావు నాని? 8th క్లాస్. అది 8th క్లాస్ చదివిండంట. 8th క్లాస్ కి శతకోటి లింగాల్లో ఓ బోడి లింగం అంటే శివలింగం అంటున్నాడు ఈయన. శతకోటి లింగాల్లో బోడి లింగం అంటే శివలింగం అంట. అయ్యా, లింగాలు మూడు రకాలు, శ్రీలింగం శివలింగం కాదయ్యా, శ్రీలింగం ఉమ్లింగం నపుంసక లింగం, మూడు లింగాలు ఉంటాయి. శత అంటే 100. 8th క్లాస్గా తెలియకపోవచ్చు, పిల్లలు చదువుకునే చదువుగా తెలియకపోవచ్చు. 100 కోట్ల లింగాలు అంటే స్త్రీలు పురుషులు నపుంసకులు. నీది ఏ లింగమో నాకు తెలియదు, కానీ లింగాల్లో ఓ బోడి లింగం అన్నారు. శివలింగం అనలేదయ్యా, హిందువుళ్ళు మనోభావాలు దెబ్బతీశారని మరీ మాట్లాడారు. 8th క్లాస్ కి ఆ లారీ డ్రైవర్లు క్లీనర్లు మినిస్టర్లు మినిస్టర్లు అయితే ఇంతకంటే నాలెడ్జ్ ఉంటుందా చెప్పండి. అయినా ప్రజా సమస్యల మీద మాట్లాడంటే ప్యాకేజ్ అంటావు, అమ్మ మొగుడు అంటావు. ఎవరమ్మ మొగుడు ఇచ్చారు ప్యాకేజ్ చెప్పు. ఎవరమ్మ మొగుడు ఇచ్చారంట ప్యాకేజ్? మరి ఈయనకా? ఎవరికి ఇచ్చారు ప్యాకేజ్? నీకా? ఇంకోసారి అడిగిన క్వశ్చన్ల మీద ఆన్సర్లు చెప్పకుండా సంస్కారం లేని మాటలు మాట్లాడితే ఇక్కడ ఉంది చంద్రబాబు కాదు, ఆయన బాబులు కాదు, సైన్యం ఉన్నాం. రోజులు తీసేస్తారు మా బాస్ అందరినీ. పద్ధతిగా మాట్లాడండి, పద్ధతిగా ఉండండి అంటే అందరం పద్ధతిగా ఉంటున్నాం. ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఏం చేయాలి? నానినే ఈ నా కోడలు నానినే తాట తీయాలా వద్దా? జాగ్రత్త, ఫస్ట్ వార్నింగ్, కొట్టేదేమి ఉండదు. తాట తీస్తారు మా సైనికులు తలుచుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, ఇష్టం వచ్చినట్టు ఉంటే తోలు తీస్తారు. జాగ్రత్తగా మంచిగా ఉండు, మంచి పనులు చేయి, ప్రజా సమస్యల మీద పోరాడినానే ముందు ఆ షర్టు బటన్లు పెట్టు, కొంచెం మంచిగా ఉండు. ప్రజలు మీకు ఓట్లేసి మిస్టర్లు మినిస్టర్లు చేసింది 8th క్లాస్ చదివిన నీకు, లారీ క్లీనర్ నీకు, మంచిగా ఉండమని. కళ్యాణ్ బాబు జోలికి వస్తే ఈ నా నానీల్ని అది జాగ్రత్త, ఖబర్దార్ నాని. ఇంకోసారి మీ నానీలు అందరికీ చెప్పు, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని స్వీట్ వార్నింగ్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.